हेलो व्यूअर्स वेलकम बैक टू अवर चैनल ये गवर्नमेंट ऑफ इंडिया एंटरप्राइजेस मन की सेंट्रल गवर्नमेंट नीचे और मंची नोटिफिकेशन रिलीज़ इधी तेलुगु राष्ट्रालो आंध्र प्रदेश वारु अप्लाई चेसुकोवच्चु मन की नोटिफिकेशन 24 डिसेंबर ने स्टार्ट अन्नमाट दी संबंधी कंप्लीट डीटेल्स चूसे मुंदु ओक्कसारी 1K सब्सक्राइबर्स रीच तीसुकोच्चिनंदुकु मी अंदरिकी धन्यवादालु तेलुपुकुंटुन्ना सो చాలా బాగా సపోర్ట్ ఇచ్చారు నాకు అతి తక్కువ టైంలోనే జస్ట్ వన్ మంత్ 15 డేస్లోనే నాకు 1K సబ్స్క్రైబర్స్ ఇచ్చి చాలా హెల్ప్ఫుల్ చేశారు నాకు అదేవిధంగా మనకి ఇంకా 4000 వాచ్ అవర్స్కి జస్ట్ 500 మాత్రమే వచ్చాయి సో మీరు ఎవరు వీడియోని చూడట్లేదు అందుకే మనకు అవి పెరగట్లేదు సో దయచేసి వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది దాంతోపాటుగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో 8000 ఉద్యోగాలు అయితే రిలీజ్ అయినామండి జస్ట్ డిగ్రీ ఉంటే సరిపోతుంది ఆ వీడియో యొక్క పూర్తి ఎక్స్ప్లెనేషన్ అయితే మన ఛానల్లో అయితే ఉంది 12 మినిట్స్ ఉంది దాదాపు నోటిఫికేషన్ చాలా పెద్దది మీరు కనుక మిస్ అయితే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది చూడండి దాంతోపాటుగా ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో ప్రాసెస్ కూడా ఒక వీడియో చేయడమే జరిగింది ఒకవేళ మీరు అది కూడా చూడకపోయినా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా చూడండి ఎందుకని ఇలా చెప్పాల్సి వస్తుందంటే ఎవరికి నోటిఫికేషన్ వెళ్ళట్లేదు సో దాని కారణం చేత ఇలా చెప్పాల్సి వస్తుంది సో ఇక నోటిఫికేషన్ ప్రజెంట్ మనం చెప్పబోయే నోటిఫికేషన్ వెళ్తే ఈ సంస్థ అనేది మనకి ఇండియా వైజ్గా చూసుకుంటే మొత్తం మనకి 6 స్టేట్లలో అవైలబుల్గా ఉందండి వెస్ట్ బెంగాల్ బీహార్ అస్సాం త్రిపుర ఒడిస్సా అండ్ ఆంధ్రప్రదేశ్ ఈ 6 స్టేట్లలో మాత్రమే ఇది అవైలబుల్గా ఉంది సో దట్ మీకు ఒక ఇన్కేస్ ఇందులో మీరు జాబ్ కొట్టినా కానీ ఈ ఆంధ్రప్రదేశ్లో అయితే మీకు పోస్టింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఒకవేళ రాని పక్షాన ఎక్కడొచ్చినా మనం ఆంధ్రప్రదేశ్కి ట్రాన్స్ఫర్ చేసిన ఛాన్స్ ఉంది ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ఒక కంపెనీ స్థాపించారు కాబట్టి ఇందులో మనకి 3 రకాల ఉద్యోగాలు రిలీజ్ చేశారు అకౌంటు జూనియర్ అసిస్టెంటు జూనియర్ ఇన్స్పెక్టర్ అనే పోస్ట్ రిలీజ్ చేశారనమాట అన్నిటికీ కూడా అప్పర్ ఏజ్ లిమిట్ 30 ఇయర్స్ ఇచ్చారు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది అది మీకు తర్వాత చెప్తాను నేను ఇందులో మనం చూసుకుంటే జూనియర్ ఇన్స్పెక్టర్కి చూసినట్లయితే పే స్కేల్ మనకి దాదాపు 21,000 నుంచి స్టార్ట్ అయ్యి 86,000 వరకు అయితే ఉంటుందన్నమాట పాస్ ఇన్ 12th ఆర్ ఈక్వలెంట్ విత్ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ పర్చేస్ అండ్ సేల్స్ ఆఫ్ రాజెస్ట్ అండ్ అదేవిధంగా ప్లానింగ్ స్టోరేజ్ ట్రాన్స్పోర్టేషన్ అంటున్నారు 10th క్లాస్ ఇంటర్ పాస్ అయిన తర్వాత మీకు 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది వీటిలో ఏదైనా ఉండాలని చెప్పేసి అంటున్నారండి మనకి 40 పొజిషన్స్ అయితే ఖాళీ 40 పోస్టులు ఉన్నాయి అందులో ఎస్సీకి 5 పోస్టులు ఎస్టీకి 2 పోస్టులు ఓబీసీ వాళ్ళకి 11 పోస్టులు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 4 పోస్టులు అన్రిజర్వ్ వారికి 18 పోస్టులు చొప్పున మొత్తం 40 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట అదేవిధంగా మనకి పీడబ్ల్యూడీ అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే ఈ పొజిషన్స్ ఏం లేవని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు అనమాట అంటే కొన్ని స్పెసిఫిక్స్ ఇచ్చారండు నెక్స్ట్ మనం జూనియర్ అసిస్టెంట్ చూసినట్లయితే పే స్కేల్ మనకి 21 నుంచి 86 మధ్యలో అయితే ఉంటుందన్నమాట దీనికి మనకి 11 పోస్టులు అయితే ఖాళీ ఉన్నాయి ఎస్సీకి 2 పోస్టులు ఎస్టీకి 1 పోస్టు ఓబీసీ నాన్ క్రిమినల్కి 2 పోస్టులు ఈడబ్ల్యూఎస్కి 1 పోస్టు అండర్జర్వ్ వారికి 5 పోస్టులు చొప్పున అయితే ఖాళీ ఉన్నాయన్నమాట దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు గ్రాడ్యుయేట్ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ ఎక్స్పీరియన్స్ ఇన్ యూజింగ్ కంప్యూటర్స్ ఎంఎస్ వర్డ్ అండ్ ఎక్సెల్ అండ్ మినిమం టైపింగ్ స్పీడ్ ఈజ్ 40 వాట్స్ పర్ మినిట్ ఇన్ ఇంగ్లీష్ అని చెప్పేసి ఇచ్చారు సో దీని అర్థం ఏంటంటే డిగ్రీ చదివిన వారందరూ ఈ జూనియర్ అసిస్టెంట్ అనే పోస్టులకు అప్లై చేసుకోవచ్చు వీళ్ళకి ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారనమాట కంప్యూటర్లో మీకు ఎంఎస్ వర్డ్ కానీ ఎక్సెల్ కానీ వీటిలో మినిమం టైపింగ్ స్పీడ్ అనేది మనకి 40 వాట్స్ పర్ మినిట్ ఇన్ ఇంగ్లీష్ ఎక్స్పీరియన్స్ ఉంటే దీనికి అప్లై చేసుకోవచ్చు మీరు అని చెప్పేసి వీళ్ళు క్లియర్గా చెప్పడమే జరిగింది మరొకటి చూస్తే అకౌంటెంట్ అనే పోస్టులు కూడా ఖాళీ ఉన్నాయన్నమాట పే స్కిల్ మనకి 28,000 దగ్గర నుంచి 115,000 వరకు ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది దీనికి కూడా ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు వీళ్ళు 12 పోస్టులు అయితే దీనికి ఖాళీ ఉన్నాయన్నమాట ఎస్సీలో 1 పోస్టు ఓబీసీ నాన్ క్రిమినల్కి 3 పోస్టులు యువర్ వాళ్ళకి 1 పోస్టు ఈడబ్ల్యూఎస్ వారికి 1 పోస్టు యువర్ వాళ్ళకి 7 పోస్టులు అయితే ఖాళీ ఉన్నాయన్నమాట దీనికి కూడా బిఎల్ఓఎల్ అనే ఫిజికల్ హ్యాండిక్యాప్స్ అప్లై చేసుకోవచ్చు ఎంకామ్ విత్ అడ్వాన్స్డ్ అకౌంటెన్సీ అండ్ ఆడిటింగ్ యాజ్ ఏ స్పెషల్ సబ్జెక్ట్ విత్ 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు దీనికి లేదా బీకామ్ విత్ 7 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మెయింటైనింగ్ ఆఫ్ ద కమర్షియల్ అకౌంట్స్కి సంబంధించి ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారనమాట వీళ్ళన్నీ కూడా సో వీటిలో మనకి జూనియర్ అసిస్టెంట్ అనే పోస్ట్కి ఎక్స్పీరియన్స్ అవసరంలా జస్ట్ డిగ్రీ ఉండి మీకు ఎంఎస్ వర్డ్ ఎక్సెల్ వస్తే సరిపోతుందన్నమాట 40 వాట్స్ పర్ మినిట్ అయితే ఇస్తారు స్పీడ్ అనేది మనకి సో ఆ విధంగా అయితే ఉన్నాయి మరి వీటికి ఏజ్ రిలాక్సేషన్ కూడా లేదా అంటే ఉందన్నమాట యువర్ వాళ్ళకి ఎటు ఉండదు కాబట్టి 30 ఇయర్స్ ఇచ్చారు జనరల్గా 30 ఇయర్స్ కానీ ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ పెంపొందించి 33 సంవత్సరాలు ఇచ్చారు ఎస్టీ వాళ్ళకి 35 సంవత్సరాలు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 40 సంవత్సరాలు ఒకవేళ మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయ్యి మీ క్యాస్ట్ ఎస్సీ ఎస్టీ అయితే 40 సంవత్సరాలు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయ్యి ఓబీసీలో ఉంటే 43 సంవత్సరాలు అని మీకు వేజ్ యొక్క రిలాక్సేషన్ కూడా కల్పించడమే జరిగింది ఇది కంప్లీట్గా ఆన్లైన్లో జరిగే ఎగ్జామినేషన్ అనమాట క్యాండిడేట్స్ వాళ్ళు ఎవరైనా సరే ఆన్లైన్లో త్రుటి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తా మీరు అక్కడ దీన్ని అప్లై చేసుకోవచ్చు కేవలం ఆన్లైన్ ఓన్లీ అని చెప్పేసి ఇచ్చారు అప్లై ఆన్లైన్ ఓన్లీ అని చెప్పేసి ఇచ్చారనమాట మీరు దీనికి అప్లై చేసుకునే ముందు మీ దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్ అయితే ఇవన్నమాట వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి కానీ వచ్చి ఇవన్నీ కూడా మీరు అప్లై చేసే వెబ్సైట్కి వెళ్ళే ముందు మీ దగ్గర అట్టపెట్టుకోవాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ నోట్ కూడా ఇచ్చారు కుదిరితే ఈ నోట్ కూడా చదువుకోవచ్చు మీరు అదేవిధంగా దీనికి కమ్ సిబి
సిబిటీ అయితే ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుందన్నమాట. అదేవిధంగా దీనికి ఎగ్జామినేషన్ ఫీజు కూడా ఇచ్చారు. జనరల్ కేటగిరీ వాళ్ళు, ఓబీసీ వాళ్ళు, ఈడబ్ల్యూఎస్ 200 రూపాయలు 4 నెలల్లో పే చేయవలసి ఉంటుంది. నాన్ రిఫండబుల్ ఇది, మళ్ళీ తిరిగి రాదు మీకు. ఇంకా మిగిలిన ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళెవరూ ఫీజు కట్టవలసిన అవసరం లేదు, వీళ్ళకి ఫీజు అయితే కట్టవలసిన అవసరం లేదని చెప్పేసి వీళ్ళు చెప్పడమే జరిగింది. ఎగ్జామ్ ఒక వెన్యూ అనేది వీళ్ళు మనకి ఎక్కడ కూడా ప్రొవైడ్ చేయాలి. మేబీ నాకు తెలిసినంత వరకు కూడా ఏ స్టేట్ వాళ్ళకి ఆ స్టేట్లో ప్రొవైడ్ చేయొచ్చు. ఆంధ్ర వాళ్ళకి విజయవాడ, విశాఖపట్నం ఇచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయన్నమాట. అదేవిధంగా సెలక్షన్ ప్రాసెస్ కూడా మనం ఇందాకే చెప్పుకున్నాం కదా, కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ టెస్ట్ అయితే ఉంటుందని చెప్పేసి అన్నారు. కంప్యూటర్ గురించి మీకు బాగా తెలిస్తే సరిపోతుంది, కేవలం ఇండియన్స్ మాత్రమే, ఇండియన్ సిటిజన్స్ మాత్రమే అప్లై చేసుకోవడానికి అర్హులు అని చెప్పేసి ఇచ్చారు. తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు, కానీ పోస్టింగ్ తెలంగాణలో ఉండదు, ఎందుకంటే తెలంగాణ ఈ కంపెనీ లేదు. ఆంధ్ర వాళ్ళకి బెనిఫిట్ ఏంటంటే ఆంధ్రలో కూడా కంపెనీ ఉంది కాబట్టి ఇన్ కేసు మీరు ట్రాన్స్ఫర్ చేసుకున్న ఏదో తెప్పబడి మన ఆంధ్రకైతే మరి తిరిగి రావచ్చు అనమాట. సో కాబట్టి మీరు దీన్ని ద డేట్ ఆఫ్ రిస్కింగ్ ఏజ్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ షెల్ బీ హ్యాజ్ అని చెప్పేసి ఈ డేట్కి అయితే ఇచ్చారు మనకి. ఈ డేట్కి మేము ఒక కన్సిడర్ చేస్తారు, ఏజ్ కానీ వచ్చి ఎక్స్పీరియన్స్ కావచ్చు అన్నీ కూడా ఆ డేట్కి అయితే కన్సిడర్ చేస్తారు. సో కట్ ఆఫ్ డేట్స్ అదేవిధంగా ఇచ్చారనమాట. డేట్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది తర్వాత రిలీజ్ చేస్తామన్నారు. సబ్మిట్ చేయడానికి దీనికి లాస్ట్ డేట్ చూస్తే 13/1/2022, అంటే నెక్స్ట్ మంత్ 13th మీరు సబ్మిట్ చేయవలసి ఉంటుంది. డేట్ ఆఫ్ కమర్షియల్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనకి 24th నుంచి స్టార్ట్ అయ్యాయి అనమాట. సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అదేవిధంగా మిగతా వీడియోస్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటే ఖచ్చితంగా అయితే మిస్ అవ్వకుండా చూడండి. సో థ్యాంక్స్ ఫర్ దిస్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ మీద ట్యాప్ చేసి ఆల్ సెలెక్ట్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ అండ్ అదేవిధంగా తెలంగాణకు సంబంధించిన జెన్యున్గా ఉండే జాబ్ అప్డేట్స్ మాత్రమే మేము మా ఛానల్లో అప్లోడ్ చేస్తాము. మరి అవన్నీ మీరు పొందాలంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ దిస్ వీడియో. మేము చాలా కష్టపడి వీడియోస్ చేస్తున్నాం, అవన్నీ మీకు నచ్చాలని చెప్పి ఆశిస్తున్నాం. సో మీరు ఇచ్చే మాకు సపోర్ట్ ఏం లేదు, జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేయండి. మాకు మరింత బూస్టింగ్గా ఉండి ఇంకొన్ని వీడియోస్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాం.